అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సీబీ రోడ్డులోని కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న లలితా మెగామాల్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెగామాల్ వెనుక ఉన్న గోదాంలో పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మొదటగా గోదాంలో మంటలు వచ్చాయని, అనంతరం మెగామాల్లోకి అవి వ్యాపించాయని చుట్టుప్రక్కల నివాసమున్నవారు తెలియజేశారు. మాల్లోని నిత్యావసర సరుకులు, పలు రకాల సామాగ్రి భారీగా ఉన్నాయని, అవి మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లుగా అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. 12 గంటల 45 నిమిషాల సమయంలోనూ మంటలు అదుపులోకి రాలేదు. మెగామాల్ కిందంతస్తులోనూ పలు దుకాణాలకు మంటలు వ్యాపిస్తే భారీగా ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని, ప్రస్తుతమైతే ఆస్తి నష్టం పెద్ద మొత్తంలోనే జరిగి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ పోలీసులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామును కూడా పొగలు వస్తుంటే అగ్నిమాపక శాఖ అధికారులు ఫైర్ ఇంజిన్తో మంటల్ని అదుపు చేస్తున్నారు. లలితా మెగామాల్ యజమాని మీడియాతో మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల దాకా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లలితా మెగామాల్ ప్రక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్లనే ప్రమాదం వాటిల్లిందని విద్యుత్ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. పదకొండు ఇరవై ఆ టైంలో నాకు పక్కనున్న వాళ్ళు నాకు కాల్ చేశారు, ఏదో లోపల నుంచి పొగ వస్తుంది షాప్లోంచి అని. నేను వెంటనే ఇక్కడికి వచ్చే లోపల మళ్ళీ మా సెక్యూరిటీ కూడా ఫోన్ చేశాడు, సార్ ఇక్కడ పొగ వస్తుంది రన్ సార్ తొందరగా అని. ఈ లోపల నేను వచ్చే లోపల అక్కడంతా ఫైర్ అయిపోయింది. వెనకల పక్కంతా రాత్రి ఫైర్ 5 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. అయినా కూడా ఇంకా కంట్రోల్ కావలేదు. ఇంకా ఇప్పుడు కూడా ఫైర్ ఇంజన్ వచ్చి మళ్ళీ చేస్తుంది. అది ఎంతమేర నష్టం అనేది ఇంకా చూస్తున్నాం. అది సుమారు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది అనుకుంటున్నాము.